పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్పై కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతోంది. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చెన్ని కోరారు. పలు రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నందున అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అంశంపై ఈ రోజు జరిగే ఎన్నికల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి ఫోనులో అందిస్తారు. ప్రసాద్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి జనవరి 13వ తేదీన లేఖ కూడా రాయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీన ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కనీసం 6 రోజుల పాటు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి నాయకుడే కాకుండా ఇతర పార్టీలు కూడా దీనికి సంబంధించి 6 రోజుల పాటు కనీసం 6 రోజుల పాటు వాయిదా వేస్తే బాగుంటుంది, దీన్ని పరిశీలించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రధానంగా ఈ ఫిబ్రవరి 16వ తేదీన పంజాబ్ ప్రజలు గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. దాదాపు 32% ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ చాలా మంది ఈ సంత్ రవిదాస్ కు ఫాలోవర్స్ గా ఉన్నారు. కాబట్టి చాలా మంది ఈ సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి వెళ్లి అక్కడ గంగా స్నానం చేయటం అక్కడ జరుపుకుంటారు. కాబట్టి ఈ ఓటింగ్ ప్రాసెస్ లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ జరిగే ఎన్నికల్లో పాల్గొన్నారు. కాబట్టి దీన్ని వాయిదా వేయాలని చెప్పి కోరటం జరిగింది. బీజేపీ మిత్రపక్షం స్వయం ఇటీవల కొత్తగా పార్టీ పెట్టినటువంటి కొత్త అమరీందర్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ రకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం బహుశా దీనికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది, అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.